नमस्ते राज न्यूज़ की स्वागत नेनु मी साई भैरी रैतुलकु कष्टालु मात्रं तप्पडं लेदु ये संवत्सरमैना ये प्रांतमैना एक्कडैना कूडा रैतुल अम्मकालु कोनुगोलकु संबंधिंचि इब्बंदुलु अलागने कोनसागुतुन्नायि ताजागा धान्यं कोनुगोलु मोक्कजोन्न कोनुगोलु इतरत्र मिर्चि पटकु संबंधिंचि अनेक रकमैनटुवंटि इब्बंदुलु पडुतुन्नारु करोना पैंडमिक लो असलु मा समस्यलनु पट्टिंचुकोनि नादडे लेदंटू रैतुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु निन्न सूर्यापेट दग्गर कोन्नि वेल ట్రాక్టర్ల ధాన్యం బస్తాలతో రోడ్డుపైన బైటాయించింది మనం చూసాం అదే విధంగా భువనగిరి పట్టణంలో కూడా రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి రోడ్లపైన బైటాయించినటువంటి పరిస్థితి మంచిర్యాల అటు కరీంనగర్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకు ఇలాంటి సిచువేషన్ క్రియేట్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులకు ఎందుకు న్యాయం జరగలేకపోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి చర్చిద్దాం ఈ రోజు చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నేత అదేవిధంగా బచ్చు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ నేత మరి కాసేపట్లో సంగప్ప గారు కూడా బీజేపీ నేత జాయిన్ కాబోతున్నారు ముందుగా బచ్చు శ్రీనివాస్ గారు సంధ్యారెడ్డి గారు ఇద్దరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ అండి సో శ్రీనివాస్ గారు మీతో మొదలు పెడతా అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యంతో డిబేట్లో పాల్గొంటున్నారు కాబట్టి ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు ఇంత ఇబ్బంది పడడానికి కారణాలు ఏంటి అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు కొనుగోలు కేంద్రానికి వస్తే వెంటనే వాటిని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు దానికి తూకం పేరుతో రసీదులు కూడా చిట్టీలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది రాజ్ న్యూస్ వీక్షకులకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరికి కూడా ఉదయం పూట నమస్కారం అండి. సాయి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యాసంగి ధాన్యాన్ని తీసుకోవాలని ముందస్తుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే వివిధ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు దగ్గరుండి ఈ యొక్క ధాన్యం కొనుగోలు విషయాలను సమీక్షించాలి అని చెప్పి ముందస్తుగానే తెలియజేయడం జరిగింది. లాస్ట్ మంత్ నుంచి, లాస్ట్ మంత్ 21st నుంచి కూడా ఎప్పుడైతే ధాన్యం రావడం మొదలు పెట్టిందో అప్రాక్సిమేట్ గా లాస్ట్ మంత్ 20th నుంచి ఒక 10 డేస్ నుంచి ధాన్యం రావడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా వివిధ సెంటర్ల ఓపెనింగ్, సెంటర్లకు వెళ్ళడము, పర్యవేక్షణ చేయడము, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడి వాళ్ళు అక్కడే పర్యవేక్షణ జరుగుతుంది. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నటువంటి సందర్భము, రాష్ట్ర వ్యాప్తంగా 6400 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి మినిమం ప్రైస్ వచ్చేసి ఒక 1888 ఏ గ్రేడ్ అని, 1867 బి గ్రేడ్ అని, ఇట్లా ఈ రెండు వాటికి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా శ్రీనివాస్ గారు 6150 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ 3.42 లక్షల మంది రైతుల నుంచి కొన్నది 25 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటి వరకు ధాన్యం గానీ ఇతరత్ర ఏదైనా కూడా. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఇప్పుడు జాప్యం అంటే రెండు అంశాలండి. ఇక్కడ ఒకటి అంటే కరోనా సందర్భంగా దానికి రావాల్సినటువంటి సంబంధించినటువంటి అధికారులు గానీ లేకపోతే ఇంకెవరైనా కూడా ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో ఎక్కడైనా రాకపోతే పని చేయకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంతేగాని కొనుగోలు మాత్రం ఖచ్చితంగా ప్రతి అంటే యాసంగిలో వచ్చినటువంటి ప్రతి గింజను రైతు దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అంటే నిన్న నుంచి కూడా రివ్యూ అంటే ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది అనే దానిపైన కూడా నిన్న కూడా సమీక్ష జరిగింది. ఖచ్చితంగా ప్రతి రైతు నుంచి ప్రతి కొనుగోలు కేంద్రంలో మీరు అన్నట్టుగా అంటే నిన్న సూర్యాపేటలో ఆగిపోయిందని, మహబూబ్ నగర్ లో కూడా విపరీతంగా ఆ పంట వచ్చింది ఈసారి అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సో ప్రతి చోట కూడా రైతుని ఎట్టి పరిస్థితుల్లో రైతు దగ్గర నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని నేరుగా సేకరించి అట్నుంచి అంటే రైస్ మిల్లర్లకు పంపించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే డిలే కె నాట్ బి డన్, అంటే డిలే కావాలని జరిగేటువంటి జాప్యం కాదు ఇది. టెక్నికల్ గా ఎక్కడైనా ఎవరైనా ఈ ఈ కరోనా సందర్భంగా జరుగుతున్నటువంటి జాప్యంగా దీన్ని చూడాలి. సమన్వయ లోపం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారు. అంటే కొంతవరకు మార్కెట్లకు వచ్చి ధాన్యాన్ని ఆరబెట్టి అక్కడ తూకం వేసినటువంటి ధాన్యాన్ని కూడా సకాలంలో లోడ్ ద్వారా తీసుకుపోకపోవడం వల్ల వర్షానికి మొన్న వనపర్తి దగ్గర చూస్తున్నాం 5000 బస్తాల ధాన్యం తడిసిపోయి ఖరాబ్ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి సమన్వయ లోపం ఎందుకు వస్తుంది? ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? మీరు అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యేలు వీరందరికీ కూడా అలాట్ చేశారు, వారందరూ కూడా దీన్ని శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు, వారు కూడా ఇన్వాల్వ్ అయినా కూడా ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? అసలు వారు ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా ఈ మార్కెట్లకు సంబంధించి రైతుల సమస్యలకు సంబంధించి? ముఖ్యంగా ఇన్వాల్వ్ అవుతున్నారండి. అంటే ఇంకా వేరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉండేటువంటి ప్రధాన సమస్యలు ఒకటి మన కరోనా, ఒకటి పంట వచ్చింది కాబట్టి రైతుల నుంచి ధాన్యాన్ని
కొనుగోలు చేయాలి మనం కొనుగోలు చేయాలి లేదంటే రైతులు అంటే పక్కగా వేరే వ్యాపారస్తులకైనా అమ్మాలి ఐదర్ గవర్నమెంట్ హ్యాస్ టు బై లేదా ప్రైవేట్ పీపుల్ అన్నా కొనుగోలు చేయాలి ఆ దిశగా ప్రతి చోట అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కొనుగోలు కేంద్రాలలో స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరూ ముఖ్యంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనైతే ఇన్వాల్వ్మెంట్ ఉండి పనిచేస్తున్నారు అందులో ఎట్లాంటి సందేహం లేదు మీరు దాని అంటే దీంట్లో ఎక్కువగా మనం మాట్లాడడానికి ఉన్నటువంటి సబ్జెక్టు విషయము కూడా ఎక్కువ ఏం లేదు అంటే ప్రతి చోట రైతు ధాన్యం కొనాలి ఇది ఒకటే మన దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం దానికోసం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లా స్థాయి మంత్రులు కావచ్చు ప్రతి అంటే ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్ళి సమీక్షిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది వాస్తవం ఏంటంటే అంటే రావాల్సిన ధాన్యం కంటే మనకు ఎక్కువచ్చి కూడా కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భం ఉండొచ్చు దానికి కూడా ప్రభుత్వం ముందుండి ఈ కొనుగోలును కొనుగోలు ప్రక్రియను అయితే పూర్తి చేస్తాం రైట్ సో సంజయ్ రెడ్డి గారు మీరేం చెప్తారు రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలులో జరుగుతున్నటువంటి జాప్యానికి సంబంధించి అనేక మంది రైతులు కూడా నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది అధిక తూకం వేసి మోసగిస్తున్నారు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఇలాంటి సమయంలో కూడా కోవిడ్ సమయంలో కూడా రోడ్లపైకి వస్తున్న మార్కెట్లకు వస్తున్నాం సకాలంలో కూడా మమ్మల్ని పంపించని పరిస్థితి ఉందంటూ వారి ఒక ఆవేదనను మనం చూస్తున్నాం డెఫినెట్ గా అండి ధాన్యము ఈ ధాన్యం అమ్మకాలు రైతులకు ఇవన్నీ టన్నుల కొద్దీ మనకు కేంద్రాలకు వస్తున్నాయి కానీ దాన్ని కరెక్ట్ గా మన గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరినో మనం విమర్శించడానికో లేకపోతే ఏదో పార్టీని విమర్శించడం గవర్నమెంట్ బాధ్యత అది ఎందుకంటే రైతులకు భరోసా కల్పించాలి మనం చాలా సందర్భాలలో సీఎం గారు చెప్తా ఉంటారు ఈసారి వరి అంచనాలకు మించి ఎక్కువ వేసుకున్నామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు అంటే మనము ఆ వాళ్ళు వరి పండించడం వరి కానివ్వండి మొక్కజొన్నలు ఏది పండించినా కూడా మనకు రైతులకి భరోసా కల్పించాలి పాపం వాళ్ళు చూస్తున్నారు కదా మనం ఈరోజు ప్రతిపక్షాలు ఏదో మనము వాళ్ళ మీద ఏదో అనాలని కాదండి అక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాం నిన్న రైతులు కరోనా టైంలో పాపం వాళ్ళు వచ్చి వాళ్ళకి అసలు ఒక టెన్షన్ అనమాట రైతులకి నిజంగా కూడా వాళ్ళకి ఏం తెలియదు పాపం వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి రైతాంగం అనేది వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోవడం అనేది మరి దానికి ఎందుకు ముందే వాతావరణం ఇప్పుడు వర్షాలు ఒకటి ఈ అకాల వర్షాల వల్ల రైతులకు ఒక టెన్షన్ అనమాట పాపం మనం మంచినే ఉన్నాం కానీ రైతులకి వాళ్ళు పండించే పంట ఇంటికి వచ్చి వాళ్ళకి డబ్బులు చేతికి వచ్చే వరకు కూడా టెన్షన్ గానే ఉంటది అట్లాంటి సందర్భాలలో చాలా సందర్భాలలో ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి సో ఇప్పుడు వాతావరణ శాఖ ముందే మనకి హెచ్చరిస్తుంది ఇట్లా రైతులు ఇట్లా వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయన్నప్పుడు మనకి గవర్నమెంట్ కి ముందే తెలుసు తెలిసినప్పుడు మనం ఎందుకు వాళ్ళని ఎందుకు మనం చర్యలు తీసుకోలేకపోతున్నాము దాని మీద మీరు ఒకసారి దాని మీద ఆలోచించాలి సరే ఇప్పుడు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకి వాళ్ళకి అప్పచెప్పేసినామని చెప్పేసి ఇప్పటి దగ్గర బ్రదర్ చెప్తున్నారు మరి అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఒకటి ఏంటంటే వాళ్ళు నిజంగా వెళ్ళట్లేదు రైతులకి వెళ్ళి వాళ్ళు నిజంగా వాళ్ళకి కరెక్ట్ అయింది వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు చేస్తే ఈ రకంగా ఉండదు పరిస్థితి ఎందుకంటే ఈ రోజు నిన్న మనము సూర్యాపేట కానివ్వండి ఇక్కడ భువనగిరి ఇంకా చాలా సందర్భాలలో వాళ్ళు రైతులు చెప్తున్నారు రైతులు అనేది పాపం వాళ్ళకు రాజకీయం అనేది తెలియదు లేకపోతే ఇంకేం తెలియదు వాళ్ళకు వచ్చింది పంట పండించడము పండించి అన్నదాత సుఖీభావ అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అదొకటి మీరు ఎందుకు ధాన్యం చాలా అంటే మనకు గవర్నమెంట్ కి అన్ని అంచనాలు తెలుసు తెలిసిన తర్వాత ప్రతిసారి అండి ఇది ఇప్పుడే కాదు ప్రతి సందర్భంలో ప్రతిసారి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని మనం ఎందుకు తీర్చలేకపోతున్నాము ఇప్పుడున్న టెక్నాలజీలో దాన్ని ఎందుకు మనం ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాము మరి ఈ రోజు మనకి వరి కానివ్వండి ఇప్పుడు రైతులు పండిస్తున్న పంటను మనం తీసుకోకపోతే కరెక్ట్ అయిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరి మనం ఎలా ఇప్పుడు మన లైఫ్ ఎలా లీడ్ చేస్తాం ఒకసారి ఆలోచించండి మనం ఒక్కటి ఆలోచించే రైతుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము ఒక మన రైతు బంధు ఒక్కటే వాళ్ళకి మార్గం కాదు కదండి రైతు బంధు ఇచ్చేస్తే రైతులు అయిపోతుందా కాదు కదా వాళ్ళు పండించిన పంటను కరెక్ట్ అయిన ధరకు కరెక్ట్ అయిన టైంలో రిసీవ్ చేసుకోవాలి ఇప్పుడు నిన్న పాపం వాళ్ళు అసలు కొన్ని సందర్భాలలో మిర్చి బ్యాగ్స్ కూడా అక్కడ పడేసుకొని వర్షాలు వచ్చి ఏడుస్తారు వాళ్ళు ఏడుస్తుంటే ఎంత బాధ అంటే కార్పొరేట్లు కూడా లేవని బాధపడుతున్నారు సంజయ్ గారు మార్కెట్లకు వచ్చినటువంటి ధాన్యాన్ని ఒకవేళ సడన్ గా వర్షం పడితే వాటిని కప్పుకోవడానికి టార్పరేట్లు కూడా లేవు సరైనటువంటి అంశానికి సంబంధించి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బేసిక్ నీడ్స్ నేను అనేది కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు అన్ని వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అంటారు ఇది ఎట్లుందంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు కరోనాకి భయపడుతున్నారు భయపడేసి ఇళ్ల నుంచి రావట్లేదు అబద్ధం అవాస్తవం
సీఎం గారు చెప్పారు వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పిండ్రు మేము కరెక్ట్ చేస్తున్నాం కరెక్ట్ కాదండి డెఫినెట్ గా ఎందుకంటే వాళ్ళకి పాపం అక్కడ కరోనా టైంలో సరైన సౌకర్యాలు లేవు వాళ్ళకు కూడా టెన్షనే కదండి వాళ్ళకు కూడా భయమే కదా ప్రతి ఒక్కరికి కరోనా అంటే అవగాహన వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్ళు కూడా సరిగా లేని పరిస్థితులు వాళ్ళకు కిలోమీటర్లు కిలోమీటర్లు మనం చూస్తా ఉన్నాము వాళ్ళు ధాన్యం తీసుకొని వచ్చేసి పడగాలు పడుతున్నా ఒక రైతు ఏడుస్తుంటే ఒక రైతు బాధపడుతుంటే రాజ్యం ఏమన్నా మంచిగా ఉంటుందా అండి మనం మనకి మంచిగా అనిపిస్తుంది చెప్పండి అందరం రైతు కుటుంబంలోకి వచ్చినాం వాళ్ళ ఆవేదన మనం అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎంత కాస్ట్ ఆఫ్ పెరిగింది ఇంత కాస్ట్ పెరుగుతుంది మధ్యల దళాలే బాగుపడుతున్నారు తప్ప రైతుల బాధలు ఎవరు పట్టించుకోవాలి అంత బాధపడుతుంటే ఇంకా మనం కండ్ల ముందుల కనిపిస్తుంటే కూడా అది తప్పు అట్లా ఏం లేదు దాని మీద ఇప్పటి దగ్గర చెప్తున్నారు రాష్ట్రంలో దాని గురించి మాట్లాడాల్సిన అంశం ఏం లేదని చెప్తున్నారు కానీ దట్ ఈస్ రాంగ్ అట్లా అది చెప్పడం తప్పు ఎందుకంటే వాళ్ళు అటర్లీ ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఒప్పుకోవాలి సరే ఈ టైంలో మేము చేయలేకపోతున్నామని చెప్పాలి లేకపోతే అందరు కలిసి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఆలోచించాలి కానీ మేము చేసాము మేము చేస్తున్నాము అయినా ఏం లేదు అక్కడ అని మాట మాట్లాడకూడదు డెఫినెట్ గా ఎప్పుడైనా కూడా రైతుకు అనేది మనం భరోసా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఆ వాళ్ళు ఆల్రెడీ ముందు అంచనాలు వేసుకుంటారు వేసుకున్న తర్వాత ఇలా వస్తే ఏం జరుగుతుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రైతుకు ఒక భరోసా కల్పించి అక్కడికి వస్తే కనీసం తినడానికి కూడా ఏం లేదండి ఇప్పుడు హోటల్స్ కూడా బంద్ అయిపోయినాయి కరోనా టైంలో వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్లు లేవు వాళ్ళు వచ్చి ఒక్కొక్క రోజు రెండు రోజులు వచ్చి అక్కడ పడుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా ప్రభుత్వం మేము ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తాం అదే పనిలో ఉన్నాం రైతులకు అది కొనాల్సిన అవసరం ఉంది అంటూ చెప్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం గత ఎప్పుడుకానీ వచ్చేటువంటి అంశం అదే ఇప్పుడు కూడా శ్రీనివాస్ గారు కూడా అదే చెప్తున్నారు సంధ్య గారు ఒక్క నిమిషం సంగప్ప గారు కూడా జాయిన్ అయ్యారు వారితో కూడా మనం కాసేపు మాట్లాడదాం ఎస్ సంగప్ప గారు వెల్కమ్ అండి సో ఎలా చూస్తున్నారు దీనికి సంబంధించి రైతుల కష్టాలు ఇప్పుడు కాదు గత ఎప్పుడు చర్చించుకున్నా ఈ సమస్యకైతే ఒక కంక్లూజన్ అయితే రాదు సో మరొకసారి మనం ఈ కరోనా పాండమిక్ టైంలో ప్రపంచ దేశమంతా రాష్ట్రమంతా ఒకవైపు చూస్తుంటే పాప రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది ఎవరి పండించిన పంట కూడా వృధా కాదు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు గత కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు అటు మిర్చి అయితే 15 రోజులుగా తెరుచుకొని మార్కెట్లు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సాయి తర్వాత శ్రీనివాస్ గారు సంధ్య రెడ్డి గారు నిన్న మీ రాజ్యూస్ లో చూశాను సాయి మొత్తం ఖమ్మం జిల్లాతో పాటు చాలా మార్కెట్లకు సంబంధించినవి ముఖ్యంగా ఐకేపీ సెంటర్లలో రైతులు పడుతున్నటువంటి అగచాటాన్ని రాజ్యూస్ చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టు చూపించింది మొత్తం అక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్ని రోజులైంది వాళ్ళు తెచ్చి ఎందుకు కొనట్లేదు లారీలు పెట్టట్లేదు ఎవరు ఒక్క లారీ కూడా రావట్లేదు మొత్తం అక్కడ ఐకేపీ సెంటర్లో వెళ్ళి ధాన్యం పోసుకొని కూర్చున్నారు రెడీగా ఉన్నారు కొన్ని కాంటలు కాలే కొన్ని కాంటలు అయిన వాటి కూడా తీసుకుపోవడానికి లారీలు వస్తున్నాయి ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు ప్రతిసారి ఇంతే ఏమన్నా అంటే చాలు ప్రతిసారి ఈసారి ధాన్యం ఎక్కువ దిగుబడి వచ్చింది అంటారు అదేదో ఎక్కువ దిగుబడి రావడం వీళ్ళకి ఇబ్బందిగా ఉంది మనకు అర్థం కావట్లేదు దిగుబడి సంతోషపడాలి ఎక్కువ దిగుబడి వచ్చినందుకు ఇంకా ప్రభుత్వం సంతోషపడాలి సంతోషపడాలి కదా సంతోషపడడం కాదు అది మా గొప్పతనం అనుకుంటారు ప్రతిసారి మా గొప్పతనం వల్ల మేము ఎక్కడో కాళేశ్వరం నీళ్ళు తెస్తేనే ఇక్కడ సూర్యాపేట పంట పండి అని చెప్పి గతంలో చాలా సార్లు చెప్పుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ఇక టిఆర్ఎస్ నాయకులకు చెప్పుకోవడం అయితే మామూలు విషయం కాదు మొత్తం కేసీఆర్ గారి పాలన వల్లనే ధాన్యం ఎక్కువ బాగా వచ్చింది దిగుబడి ఎక్కువ వచ్చింది అని చెప్పుకుంటారు సరే మీ ఎవరి పాలనలో ఏమన్నానండి మీరు కాళేశ్వరం నుంచి ఇక చుక్క నీళ్ళు రాకుండా కూడా వీళ్ళు దిగుబడి వచ్చిందంటే సంతోషిద్దాం కానీ కొన్న ప్రతి గింజను పండిన ప్రతి గింజ కొంటాం చెప్పారు కదా కొనాలి కదా ఇప్పటిదాకా నేను నిన్న రాజ్ న్యూస్ లో చూస్తే ఖమ్మం జిల్లా మధిర ఈ ప్రాంతంలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అప్పటికి ఆల్రెడీ మొన్న ఆల్రెడీ 4 చినుకులు పడ్డాయి 4 చినుకులకి వాళ్ళ ధాన్యం తడిచిపోయే విషయం తర్వాత ఈ రోజు రేపు మళ్ళీ 2-3 రోజులు వర్షాభావ సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది టార్పాలిన్ లేవు ఎక్కడ కూడా టార్పాలిన్ లేవు కప్పడానికి పైగా మొన్న ఇంకో మెయిన్ విషయం చెప్పాలి సాయి మొన్న ఫస్ట్ టైం ఏది ఫామ్ హౌస్ నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ప్రగతి భవన్ కు వచ్చినప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చినప్పుడు వాళ్ళ ఫస్ట్ రివ్యూలో చెప్పారు మనం ఒకవేళ లాక్డౌన్ పెడితే రైతులు ఇబ్బంది పడతారు ధాన్యం మార్కెట్ లో ధాన్యం రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళ ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది అవుతుందని చెప్పి నిజానికి లాక్డౌన్ పెట్టినా మీరు దానికి ఎగ్జెంప్షన్ ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం అదే జరిగింది లాక్డౌన్ ఉన్నా కూడా రైతుల నుంచి సేకరించే పనిలో పడింది ప్రభుత్వం కానీ ఈసారి ఆ మాత్రం కూడా లేకుండా పోయింది గతంలో జరిగింది కదా ఈసారి చెప్పిన ఇది రివ్యూలో ఆల్రెడీ నేను ప్రెస్ నోట్ చూసిన ఒకవేళ మనం లాక్డౌన్ పెడితే రైతులు ఇబ్బంది పెడతారు రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి లాక్డౌన్ పెట్టట్లేదు ఒక విషయం చెప్పారు
తర్వాత ధాన్యం మొత్తం రోడ్డు మీద వేశారు, 2 రోజుల వర్షం వస్తుంది, మొత్తం పాపం ఆరుగాలం శ్రమించిన వాళ్ళ శ్రమంతా మళ్ళా వాన కొట్టుకోబోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడ ఒక లారీ లేదు, ఎక్కడ రైస్ మిల్లర్స్ కొనడానికి ముందుకు వస్తలేరు, ఏవి లారీలో లోడ్ అయిన దాన్ని. మొత్తానికి కష్టం మిల్లింగ్ రైస్ పరిస్థితి అట్లనే ఉంది. ఒక్కసారి రైతు ఇవన్నీ రైతు తెలివాయి. ఒకవైపు ఏమో కరోనా టెన్షన్ ఉంది, కరోనా వచ్చిందంటే కనీసం 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి, 5 నుంచి 10 లక్షలు. అది ఏ ఎట్టి పరిస్థితిలో ఏ రైతు పెట్టుకునే పరిస్థితి లేదు. కనీసం ధాన్యం అమ్ముకుంటే ధైర్యంగా బతకొచ్చు ఏమైనా కూడా అన్నట్టు ఒక ఆశ ఉంటది, అది కూడా లేకుండా చేస్తున్నారు. తర్వాత 15 రోజుల నుంచి మిర్చి పంట కొంటలేరు. మీరు ఈరోజు వెలుగు పేపర్ చూసినట్టు తెలుస్తుంది, 15 రోజుల నుంచి మిర్చి కొంటలేరు. మిర్చికి మీకు తెలుసు ఎంత పెట్టుబడి అవుతుందో తెలుసు, విపరీతమైనటువంటి పెట్టుబడి మిర్చికి. క్వింటాల్కి వాళ్ళు పెట్టిన దాంట్లో వాళ్ళకి వచ్చే 10% అయినా 10% కూడా డౌటే, అయినా కూడా వీళ్ళు లక్షల్లోకి ఎకరానికి పెట్టుబడి పెడతారు. ఒకవైపు మిర్చి కొనటం లేరు, ఒకవైపు ధాన్యం కొనటం లేరు. సంగప్ప గారు, అక్కడ మీరన్నట్టు మిర్చి కొనట్లేదు, ఖమ్మం వరంగల్ మహబూబాబాద్లు ఎక్కువ పండేటువంటి మిర్చి కొనడమే కాక 15 రోజుల నుంచి అవి దాచుకుందామంటే స్టోరేజ్ లు కూడా లేనటువంటి పరిస్థితి, కోల్డ్ స్టోరేజ్ లో స్పేస్. మీరు ముఖ్యంగా మిర్చి అయితే చిన్న వర్షం పడ్డా ఒక్కసారి రంగు మారిపోతుంది, రంగు మారిపోయిందంటే దాన్ని 25% రేటు కూడా కొనరు. అది ఎంత దారుణమైన నష్టం మీరు ఆలోచించండి ఒకసారి. మిర్చి నిజానికి ఎర్రగా, ఇప్పుడు నేను చూశాను మార్కెట్ సంబంధించిన విజువల్స్ చూశాను, ఎర్రగా బాగా పండి బాగుంది. ఇప్పుడు అంతే వాళ్ళకి మంచి లాభం వస్తుంది ఒకళ్ళ కొనుగోలు జరిగినట్లయితే. 15 రోజుల నుంచి కొంట నేరు తీసుకొచ్చి మార్కెట్ లో వేసినారు. మీరు అన్నట్టు మహబాద్ ఎనమామల వరంగల్ ఎనమామల మార్కెట్ లో, తర్వాత వేరే మార్కెట్ ఖమ్మం మార్కెట్ లో అక్కడక్కడ వేసినారు. కానీ పాపం కొనకపోతే వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి. మొత్తం ఇప్పుడు వర్షం పడుతుంది, ఆల్రెడీ నిన్న సాయంత్రం 4 చినుకులు పడ్డాయి, కొద్ది చినుకులు పడ్డా వాతావరణం మారినా కూడా రంగు మారి ప్రమాదం ఉంది మిర్చిది. ఇప్పుడు నేను రైతుని, నేను రైతు బిడ్డని, నా అంత గొప్ప రైతు ఎవరు లేరు, నాకు వ్యవసాయం గురించి బాగా తెలుసు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్తారు కదా. మరి ముఖ్యమంత్రి గారు ఈ విషయం ఆలోచించొద్దా, వెంటనే వీలైనంత వరకు ధాన్యం కొనని చెప్పి. ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు చెప్పారు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు, చాలా గొప్ప విషయం. మరి ఎమ్మెల్యేలు ఎంపీలకు ఆదేశాలు ఇస్తే మరి సీఎం గారు ఆదేశాలను బేఖాతరు చేస్తారా? ఇప్పటిదాకా ఒక్క ఎమ్మెల్యే అయినా మార్కెట్ యార్డుకు పోయి లేదా ఐకేపీ సెంటర్ పోయి ఎక్కడన్నా ధాన్యం కొనుగోలు కానీ ఇతర మిర్చి లాంటి పంట కొనుగోలు కానీ ఎప్పుడు పర్యవేక్షించారా? ఎవరు ఎక్కడ లేరు. కరోనా భయంతో ఇన్ని రోజులు లోకల్ వార్డు ఎలక్షన్ వద్దురా బాబు అని మొత్తుకుంటే అందరు కూడా గవర్నర్ కూడా కంప్లైంట్ ఇచ్చారు, అన్ని ప్రతిపక్షాలు మేము ఇచ్చాం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, అయితే ఎలక్షన్ పెట్టారు. ఇప్పుడు మొత్తం కరోనా వ్యాపించింది, ఇప్పుడు కార్పొరేటర్లు కూడా వచ్చింది వరంగల్, ఇప్పుడు మొత్తం అదే కార్పొరేటర్లకు వచ్చింది, మన వాళ్ళతో తిరిగిన వాళ్ళకి వచ్చింది, అందరికి వచ్చింది. అంటే మేము కూడా పాల్గొన్నామంటే తప్పని పరిస్థితి. మా ఏం చేయమంటారు, మేము కంప్లైంట్ ఇచ్చాము వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడిగాము, తర్వాత గవర్నర్ కూడా కోరాము, అయినా కూడా పెట్టినారు. పెట్టినప్పుడు మేము రాజకీయ పార్టీ మేము పార్టిసిపేట్ చేయాల్సింది, మేమైనా కాంగ్రెస్ అని ఎవరైనా అంతే. ఇద్దరు కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇచ్చారు కంప్లైంట్. అయితే నేను ఏమంటా అంటే ఇటువంటి టైంలో ధైర్యం ఇవ్వాల్సిన వాళ్ళు, బయట తిరగాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేదా లోకల్ జడ్పీటీసీ లేకపోతే జడ్పీ చైర్మన్ కావచ్చు, కొద్దిగా లోకల్ కింది స్థాయి వాళ్ళు తిరుగుతున్నారు. పాపం సర్పంచ్ వాళ్ళు తిరుగుతూనేమో వాళ్ళ బిల్లులు ఆపేసి వాళ్ళు తీవ్రంగా వేధిస్తున్నారు. మరి ఆదుకునేది ఎవరు? రైతు ప్రభుత్వం అనుకుంటే ఇంతకుముందు సంధ్యారెడ్డి గారు పాయింట్ చెప్పారు, రైతు ఏడిచిన రాజ్యం బాగుంటుంది అని చెప్పి. ఈ డైలాగు మనం చెప్పింది కాదు మేడం, అది ఆల్రెడీ కేసీఆర్ పదే పదే చెప్పింది, రైతు ఏడిచిన రాజ్యం బాగుండదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుంటుంది అని చెప్పి. మరి ఆ విషయం మర్చిపోయిందా? 2వసారి గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అన్ని వాస్తవాలన్నీ మర్చిపోయి అవాస్తవాల మీద వాళ్ళ ఊహల్లోనే బతుకుతున్నారా? రైతుల వంట అంతా తెచ్చి ఐకేపీ సెంటర్లకు వేస్తే దానికి వారం వారం 10-10 రోజులు చెత్తకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ మిర్చి పంట పరిస్థితి ఏంది? సాయి గారు, రైట్. శ్రీనివాస్ గారు, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. మిర్చి పంట గురించి మనం మాట్లాడుకుందాం ఒక నిమిషం. ఇక్కడ వరంగల్ ఖమ్మం మహబూబాబాద్లో భారీగా మిర్చి పంట దిగుమతి అవుతుంటుంది, అక్కడ భారీగా పంట వస్తుంటుంది. 15 రోజులుగా అక్కడ మార్కెట్లన్నీ బంద్ అయినాయి మిర్చి పంటకు సంబంధించి. ఇద్దరు రైతులు చేస్తున్నటువంటి ఆవేదన ఏంటంటే 15 రోజుల నుంచి మార్కెట్లు క్లోజ్ అయ్యాయి, మా మిర్చి చేతిలో ఉంది, అమ్ముకుందామంటే మార్కెట్లు లేవు, లేదా ఇప్పుడు బంద్ ఉన్నాయి కదా తర్వాత అమ్ముకుందామని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుందామంటే కోల్డ్ స్టోరేజ్లో కూడా నిల్వ చేయడానికి స్పేస్ లేదన్నటువంటి ఆవేదన వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఎలాంటి భరోసా ఇస్తుంది అధికారులు? వారి చేతిలో ఉన్నటువంటి ఆ పంటను ఏం చేయాలంటారు? నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి రైతులకు ఎలా అండను కలిగించగలదు ఈ అధికారులు ప్రభుత్వం? సాయి గారు, ప్రశ్న అయితే ఒకటే సుస్పష్టం. ఏంటి అంటే, ఐకేపీ సెంటర్లు కానీ లేదా ప్రైమరీ అగ్రికల్చర్ సెంటర్లుగా ఈ రోజు 6500 పైచిల్కి ఉన్నటువంటి సెంటర్లోకి ధాన్యం వస్తే ధాన్యము ప్రభుత్వం తీసుకోవటం లేదు, అక్కడ రోజులు తరబడి వేచి ఉండాల్సి ఉంది అంటేటువంటిది మీ మన చర్చలో ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి అంశం. దీని పట్ల మళ్ళొకసారి మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి అందరికీ ఆదేశాలు జారీ చేసి ఎక్కడ కూడా దీనికి ఒక
మా ప్రభుత్వము ఆల్మోస్ట్ ఒక 20 అంటే లాస్ట్ టైం మనం 7,000 crores ఇన్వెస్ట్ చేసి కూడా కరోనా టైంలో కూడా అప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చి మనం ఆపేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లాస్ట్ టైం కూడా మనం పర్చేజ్ చేసినాం. ఈ సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు మీరు జరుగుతున్నటువంటి జాప్యం పట్ల ఎందుకంటే ఇబ్బంది కలగట్లేదు అనేటువంటి మాటను మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే రోడ్డు పైన 60 లారీలు నిలబడ్డాయి, లేకపోతే పంట తీసుకొచ్చి 3 రోజులు అయ్యింది అంటే ఎవరు కూడా కావాలని మా పంటను ఆపేసిందని మాట్లాడే పరిస్థితిలో రైతులు ఉన్నారు. వాళ్ళను మనం వాళ్ళ యొక్క మాటలను అవమానపరిచేటువంటి స్థితిలో కూడా నేనైతే వ్యక్తిగతంగా లేను. కానీ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారి సందేశము స్థానిక నాయకులు నియోజకవర్గ స్థాయిలో అందరికీ విషయాన్ని చెప్పి ఖచ్చితంగా దగ్గరుండి ఐకేపీ సెంటర్లలో గవర్నమెంట్ కూడా మన ప్రభుత్వం కూడా మద్దతు ధరతో పాటు వాళ్ళకి బ్యాంక్ అంటే ఖచ్చితంగా ఇది కొంటము అని బడ్జెట్ అలోకేషన్ కూడా జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ జాప్యం పట్ల దీన్ని మేము అంటే నా పరిధిలో నేనైతే దీన్ని ఇమీడియట్ గా సంబంధిత శాఖకు కానీ లేకపోతే ఇట్లాంటి ఈ జరుగుతున్నది అనేటువంటి విషయం ప్రభుత్వానికి తెలియదని కాదు, మన పరిధిలో మనం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం నాకు తెలిసి నిన్న కూడా నేను చూసిన అంటే అక్కడ నాగర్ కర్నూల్లో కావచ్చు లేకపోతే ఇక్కడ కరీంనగర్ ఏరియాలో కానీ అందరూ అంటే అయితే ఫీల్డ్ లో ఉన్నారు, మనం లేరు అని చెప్పడానికి కూడా లేదు. సంగప్ప గారికి అయితే టెక్నికల్ గా కూడా తెలుసు, బికాజ్ ఆయన మీ సంగప్ప గారు ఈజ్ ఫ్రమ్ మన జర్నలిజం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు ప్రతి అంశం కూలంకుషంగా తెలిసే ఉంటది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పూర్తి స్థాయిలో మనం అంటే యుద్ధ ప్రాతిపదికన జరగట్లేదు అనేటువంటిది మాత్రం మనందరం చర్చలో మిగిల్చినటువంటి అంశం ఇది. అంటే ప్రభుత్వము సెంట్రల్ని కేటాయించింది, సాధారణ స్థితిలో కూడా జరగట్లేదు అనేది ఒక అనుమానం ఇక్కడ కలుగుతుంది ఈ ధాన్యం కొనుగోలకు సంబంధించి. మరొక అంశం శ్రీనివాస్ గారు ఏంటంటే, ఇప్పుడు ఉమ్మడి వరంగల్లో ఉన్నటువంటి కేసముద్ర మార్కెట్ యార్డ్లో అతి పెద్ద మార్కెట్ అది, అక్కడికి వచ్చేటువంటి మిర్చి నెల రోజుల నుంచి అక్కడ మార్కెట్ బంద్ అవ్వడం వల్ల రైతుల చేతిలో ఉన్నటువంటి పంటను కొంతమంది దళారులు ఒక 10,000 పోయేటువంటి పంట ఉంటే 5,000 3,000 వారు తీసుకువెళ్ళి అంటే రైతులు వాళ్ళ చేతిలో ఉంచుకొని ఏం చేయలేని పరిస్థితిలో 3,000-5,000 దళాలకు ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొందనేటువంటి అంశం కూడా దృష్టికి రావడం జరిగింది. ఇలాంటి దళారులు కూడా రెచ్చిపోతున్న సమయంలో మార్కెట్లు క్లోజ్ అయిన సందర్భంలో వారిని కూడా అరికట్టవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఫెయిల్యూర్గా కనిపిస్తుంది మనకు. యూ కెనాట్ సే దట్ ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు నిన్న డాక్టర్లకు యువ డాక్టర్లకు ఒక పిలుపునిచ్చిండ్రు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మనం జ్వర సర్వే అని ఒకటి తీసుకొస్తున్నాము, లేకపోతే ఈ ఇన్ని ఐకేపీ ఇన్ని కొనుగోలు కేంద్రాలు ఐకేపీ కొంత ప్రైమరీ అగ్రికల్చర్ సెంటర్లు కొంత ప్రైమరీ అగ్రికల్చర్ సెంటర్లో ఆఫీసర్లు ఉంటారు ఐకేపీలో ఆఫీసర్లు ఉంటారు అయినా కూడా కొంత ఇబ్బంది రైతులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి మనం అధిగమించే దిశగా ముందుకెళ్ళడానికి ఇంకొంచెం మనం అధికారుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ కొనుగోలు కేంద్రాలలో పని జరిగే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది, కానీ దీంట్లో జరగకూడదు లేకపోతే ప్రభుత్వానికి రైతుల పట్ల మన ప్రభుత్వమే రైతు పక్షపాత ప్రభుత్వం. మనం చాలా సందర్భాల్లో సంగప్ప గారు కూడా అన్నారు, ఎద్దేడ్చిన ఏసం రైతు ఏడ్చిన రాజ్యం ఏ రాజ్యం కూడా ముందుకెళ్ళదు అని. అంటే దానికి విరుద్ధంగానే మనం ఎన్నో గవర్నమెంట్ నుంచి రైతుల కోసము ఎన్నో రకాలుగా ముందుకెళ్తున్నాం. ఈ దేశంలోనే కాకుండా ఇప్పుడు బీమా కావచ్చు లేకపోతే రైతు బంధు కావచ్చు లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు చేస్తున్నాం. ఈ చేసిన దాంట్లలో కూడా ఇబ్బంది ఉంది అనేటువంటిది వాస్తవము. ఇబ్బంది జరిగిన చోట ఖచ్చితంగా ప్రభుత్వం మరింత చొరవ చూపించి ఎక్కడెక్కడైతే మీరు మాట్లాడిన ఈరోజు కే సముద్రం కావచ్చు లేకపోతే సూర్యాపేటలో కావచ్చు ఖచ్చితంగా ఈ ప్లేస్లలో తను చెప్పకనే చెప్తున్నారు ఇది ప్రభుత్వము ఫెయిల్ అయింది మా కేసీఆర్ గారు చెప్పిండు అయినా కూడా చెప్పండి మీరు అట్లా దీన్ని వక్రీకరించి మా సంజయరెడ్డి గారు వక్రీకరించి మాట్లాడండి. మీరు ఇప్పుడు కాంగ్రెస్ మీరు మాట్లాడతానే నాకు అభ్యంతరం లేదు, ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు
సంజయ్ రెడ్డి గారు, మీరు విమర్శించాలి, మాట్లాడాలి, ఏదన్నా అంటే మాట్లాడి, నాకు అభ్యంతరం లేదు. కానీ మనం మాట్లాడేటువంటి వినండి, మనం మాట్లాడే మీరు మాట్లాడాల్సిన మాటలు ఎట్లుండాలంటే, రైతుకు ఆత్మస్థైర్యం కల్పించాలి. రైతు పక్షాన మీరు ఎక్కడన్నా క్షేత్రస్థాయిలో పోయి సంధ్యా రెడ్డి అనే వ్యక్తి మీకు మీకు దగ్గర వినండి, మీకు దగ్గర ఉన్నటువంటి సెంటర్ లో లేకపోతే ప్రైమరీ అగ్రికల్చర్ సెంటర్ లో మీరు వెళ్ళి చూసి మాట్లాడి ఆ అధికారి పనిచేస్తుందా లేదా అనేటువంటిది గమనించాలి. ఎక్కడ చూసింది ఇందాక నుంచి మీరు మాట్లాడేది మంచిగానే ఉంది. మీరు కేసీఆర్ గారు చెప్పిండ్రు ప్రజాప్రతినిధి ఒకటండి, నేను మేము మాట్లాడేది మేము ఈ రోజు ఏదో మేము రైతుల పక్షాన మీ మా ఎందుకంటే ఒక పెద్ద నేను ఒకటి ఇందాక చాలా అంశాలు మాట్లాడిండ్రు. నిజంగా ఈరోజు రైతుకి పంట పండించడం ఒక్కైతే అయితే ధాన్యాన్ని అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్నకారు రైతులు కానీ ఒక ఒక రైతు ఆ ధాన్యాన్ని తీసుకొని ఒక కొనుగోలు కేంద్రానికి పోయి డబ్బులు తీసుకొస్తాడా, నా భర్త ఇంటికి కరెక్ట్ వస్తాడా లేడా అనే అంశంతోనే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ భరోసా లేదండి. డెఫినెట్ గా ఇప్పుడున్న టైంలో రైతు సమస్య అనేది కరోనా కన్నా చాలా డేంజర్ జోన్ లో ఉన్నాం మనం. మరి అసలే అది వర్షాలు వచ్చి ఈ ఐకేపీ సెంటర్స్ కూడా మొన్న రిలీజ్ అయినాయండి. అంతకుముందు కేంద్రం అప్పుడు ఆపేసింది కదా, ఇలా ఆ పరిస్థితి ఇప్పుడు దీన్ని కూడా దారి తీయొచ్చు. ఐకేపీ సెంటర్స్ స్టార్టింగ్ లో లేవు, అదొకటి మీకు గుర్తు పెట్టుకోవాలి. రైతుది అప్పుడు కేంద్రం నుంచి రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు అదే సమస్య మన స్టార్టింగ్ లోనే ఉంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సూచించాలి. ఆ అంశం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం మన ప్రగతి భవన్ బయటకు వచ్చేసి అక్కడ ఎంపీలను కానివ్వండి, ఇక్కడ ఎమ్మెల్యేలు కానివ్వండి, అలర్ట్ చేయండి. ఎందుకంటే కరోనాకి భయపడి మనం ఇళ్లలో ఉండి మనం కాదు, రైతులు ఏం కావాలి? మరి రైతులకు ఎవరు భరోసా కల్పించాలి? ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వమే భరోసా రాష్ట్ర ప్రభుత్వమే చేయగలుగుతుంది. మీరేం చేయలేరు, మీరేం భరోసా కల్పించలేరు కూడా. ఒక్క నిమిషం, ఏం చేస్తున్నారండి? వాట్ ఈస్ దిస్? మీరు చూస్తున్నారు కదా, నిన్న టీవీలో చూసి కనిపిస్తలేదా అండి? మేము పుట్టించుకొని చెప్పడం కదా. ఒకటండి, ఒక్క 1 మినిట్ అండి. మీరు మాట్లాడిన తర్వాత మేమన్ని వింటూనే ఉన్నాము. 100% కనీస బాధ్యత ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులే కానీ ఎమ్మెల్యేలే కానీ లోకల్ గా ఎనీబడి ఎవరైనా ఏ సూర్యాపేటకు సంబంధించిన నాగర్కర్ణకు సంబంధించిన మనం ఒక రైతు బిడ్డలం కాబట్టి ఆ బాధ ఆ పెయిన్ ఏందో మనకు తెలుసు. ఈ రోజు ఈ మనము వాళ్ళ నెల శాలరీ కాదండి, మనం నెల వేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఇంట్లో కూర్చున్నా ఇంకో నాలో లీవ్ పెట్టుకున్న జీతాలు వస్తాయి. రైతు పరిస్థితి అట్లా కాదు, రైతుకి ఫస్ట్ భరోసా కల్పించాలి. ఈ రోజు డబ్బు సరే వస్తుందా లేదా అనేది సెకండరీ అయితే ఒక భరోసా కల్పించాలి. ఆ రైతు ఈ రోజు ధాన్యం తీసుకొని పోయిందంటే కరెక్ట్ ఇంటికి వస్తాడా లేదా అనే టెన్షన్ లో వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. అలాంటి వాళ్ళకి మనం ఆదుకునే పరిస్థితి ఉంది. ఆ ఆదుకునే పరిస్థితి ఎవరు కల్పించాలి? గవర్నమెంట్ చెప్పింది, కేసీఆర్ గారు చెప్పిండ్రు కరెక్ట్, ఆయన చెప్పలేదు అనట్లేదు. మరి ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఎందుకు పని చేయట్లేదు? ఒకటి, ఇప్పుడున్న గవర్నమెంట్ కు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎంతసేపటికి గవర్నమెంట్ ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి విషయాలు ఉండాలి, అంతే తప్ప కరోనా విషయంలో కట్టడి చేయలేకపోతుంది. అసలు ఇంకా హెల్త్ డైరెక్టర్ కరోనా ఆయన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్తారు అసలు కరోనా అనేది మామూలుగా ఉంది అని చెప్తున్నారు. ఇందాక మీరేమో కరోనా ఉంది కదా కొంచెం జాప్యం జరుగుతుంది అంటున్నారు. ఏం ఎవరు మాట వినాలి, ఎవరి మాట అర్థం కావట్లేదు. అది కళ్ళకు కట్టినట్టుగా అర్థం అవుతుంది. 101% కరోనా అనేది మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. అది ఎవరు చెప్పాల్సిన వాళ్ళు అవునన్నా కాదన్నా మనం దానికి ఒప్పుకోవాలి. కరోనా కవరం చుట్టాలం కాదు కాబట్టి మనం అది ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా బాధితులకే కానివ్వండి, ఇక్కడ మన రైతులకే కానివ్వండి, 100% కేసీఆర్ గారు, కేసీఆర్ గవర్నమెంట్, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకోబడారు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఇది వాళ్ళే చేస్తారు. ప్రతిపక్షాలు పోతే మీరు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి మీరు అది చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు అది వాళ్ళకి బాధ్యత కల్పించాలి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క రైతుకి మీరు కనీస మద్దతు ధర ఇవ్వాలి. అది దానికి ఏం వర్షాలు వచ్చి వాళ్ళు ఏదైనా అయినా కూడా ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళకున్న ఖర్చులే కానీ వాళ్ళకున్నది ఏదే కానీ 100% ప్రతి బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకొని ఫస్ట్ ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి ప్రజాలోకంలోకి రండి. వస్తేనే అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. లేకపోతే ఇట్లే ఉంటుంది, గది గట్లే ఉంటుంది, రైతులు ఇట్లనే ఉంటారు, ప్రజలు ఇట్లనే ఉంటారు. రైట్ సంగప్ప గారు, శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నంత సీరియస్నెస్ గా ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే కొంచెం నమ్మకం కలుగుతుంది, కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎస్, ఏదేమైనా కూడా ఇప్పుడు ఇక్కడ మరొక అంశం సంగప్ప గారు, మిల్లర్లకు సంబంధించి కూడా ఒక రకమైనటువంటి వినిపిస్తుంది. మార్కెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మిల్లర్ల హవా కొనసాగుతుంది, వారి కన్సర్న్లలోనే మార్కెట్ల
ధాన్యాన్ని కొనుగోలుకు సంబంధించి కూడా ఏర్పడుతుందని. అంటే దీంట్లో కూడా రెండు వాదనలు ఉన్నాయి. మిల్లర్లకు సంబంధించి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఒకవైపు చెప్తూనే, మిల్లర్ల దగ్గర ఒక 100 కిలోలకి 60-70% దాంట్లో నుంచి వచ్చేలాగా వారిని ఫోర్స్ చేయడం, తడి ధాన్యానికి కూడా పొడి ధాన్యానికి కూడా అదే విధంగా 60-70% తీసుకురావడం మాకు ఇబ్బంది కలుగుతుందని మిల్లర్ల ఒకవైపు వాదన. దాంట్లో ఈ రెండు వాదనలు మనకు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? సంగప్ప గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. బచ్చు శ్రీనివాస్ గారికి రైతు బిడ్డగా ఆయన కూడా ఆవేదన ఉంది, ధాన్యం పోతలేదని చెప్పి. ఈ రోజు కాదు, ధాన్యం మా నూర్పిడి జరిగి ధాన్యం రోడ్డు మీద కంటే కళ్ళాలకు వచ్చింది దాదాపు 20-25 రోజులు అవుతుంది. 25 రోజుల్లో వాళ్ళు వారము 10 రోజుల కింద మీద అప్పుడు వెయిట్ చేసి అమ్ముకున్న పరిస్థితి ఉంది. అప్పటిదాకా లారీలు రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు నిన్న రాజు న్యూస్ చూస్తే కూడా నిన్న వారం 10 రోజుల నుంచి ఐకేపీ కళ్ళల్లో వేసి లారీ కోసం వెయిట్ చేస్తున్నాను చెప్తున్నారు. నేను నిన్న రాజు న్యూస్ చూసిన ఆవేశం మొత్తం అంతా ప్రతి ఒక్క రైతు యొక్క బైట్స్ సహా. సో నేనేమంటా అంటే, ఇది ప్రతిసారి జరిగేది, ఫస్ట్ టైం. ఈరోజు ఫస్ట్ టైం ఏం జరగలే. ఈరోజు కరోనా ఉందనో లేకపోతే ఇంకేదో వర్షం వస్తుందని కాదు, ప్రతిసారి జరిగేది దీనికి. అందులో కేసీఆర్ లాంటి రైతు బిడ్డగా, ఆయన స్వయంగా రైతుగా, ఆయనకి తెలుసు అది ధాన్యం ఎట్లా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తే ఎన్ని రోజులు కళ్ళంలో ఉంచచ్చు, లేట్ చేస్తే ఏమవుతుందనే విషయం బాగా తెలుసు. ఆయన ఏమో కార్పొరేట్ సీఎం కాదు, ఆయన ఏమో అమెరికా నుంచి దిగి వచ్చినటువంటి సీఎం కాదు. అయినా కూడా నిర్లక్ష్యం. విషయం ఏంటంటే, కింది స్థాయి వాళ్ళకి చెప్పారు ఏం జరగలేదు. ఇప్పటిదాకా ఒక్క రివ్యూ జరగలేదు. ఆయన వచ్చిందే ఫామ్ హౌస్ నుంచి మొన్న 2 రోజుల కింద వచ్చిండు. రావడం ఆయన వాళ్ళ ఇల్లు సర్దుకునే పనిలో ఉన్నారు. ఫస్ట్ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను, వాళ్ళకి ఎవరిని వ్యతిరేకంగా ఉన్నారా, వాళ్ళ పార్టీకి ఎవరిని ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్పి ఈటల రాజేందర్ గారి లాంటి వాళ్ళని తొలగించడం, అందులో బిజీ ఉన్నారు ఆయన. ఇప్పటిదాకా ఏం చేసిందేం లేదు. రావడమే రాజకీయం చేయడానికి వచ్చారు ఆయన. ఆ రాజకీయం చేశారు. ఆ తర్వాత ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు యువ డాక్టర్లను ఆహ్వానించి ని యువ డాక్టర్లు అడ్డాకూలనుకుంటున్నారా శ్రీనివాస్ గారు? 2-3 నెలలకు రమ్మంటే వస్తారా? ఎందుకు వస్తారు యువ డాక్టర్లు? ఈ కరోనా టైంలో వచ్చి వాళ్ళు కరోనా బారిన సేవలు చేసి కరోనా బారిన పడితే 2 నెలల తర్వాత మెడబడి మళ్ళా గెంటేస్తారు. వాళ్ళకి కాంట్రాక్ట్ వైద్య సిబ్బందికి, హెల్త్ ఆఫీసర్లకి 4 నెలల నుంచి జీతాలు లేవు శ్రీనివాస్ గారు, తెలుసుకోండి. 3-4 నెలల నుంచి జీతాలు లేవు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్న వాళ్ళకి N95 మాస్క్లు ఇస్తలేరు. చాలా దయనీయ పరిస్థితి ఉంది వాళ్ళకి. అట్లాంటి టైంలో మళ్ళా ఇంక కొత్త యువ డాక్టర్ రమ్మంటే వస్తారా? ఎందుకు రెగ్యులర్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేసుకోరు? ఇంత పాండమిక్ పరిస్థితి వస్తే 2 నెలలకు ఒకసారి రమ్మంటే రావడానికి ఎవరు రెడీ ఉన్నారు? ప్రైవేట్ హాస్పిటల్ లక్షలు ఇస్తున్నారు. అనస్థీషియాస్కి వాళ్ళకి రోజుకు 100,000 రూపాయలు ఇస్తున్నారట, తెలుసా? సో ఇట్లాంటి పరిస్థితులు ఎవరు రావడానికి సిద్ధంగా ఒకవేళ మీరు రెగ్యులర్ బేసిస్ తీసుకుంటే నిజంగానే మాకు లైఫ్ లాంగ్ గా మాకు సెక్యూరిటీ ఉంటుంది. రేపు మాకు ఏదైనా కూడా గవర్నమెంట్ ఆదుకుంటుంది అనుకుంటారు. 2-3 నెలల కోసం వచ్చేటువంటి కాంట్రాక్ట్ డాక్టర్లకి వాళ్ళకి ఏదైనా జరిగితే, జరగకూడదు జరిగితే ఎవరు భరోసా ఉంటారు? కాబట్టి వాళ్ళు రారు. నేనేమంటా అంటే 2-3 నెలల కోసం మీరు అడ్డ మీద కూలీలాగా తీసుకొచ్చి మేము నింపుకుంటాం మళ్ళీ పంపిస్తామంటే ఎవరు రారు? ఆల్రెడీ ఈ డైలాగ్ నాది కాదు, సారీ, ఈ డైలాగ్ నాది కాదు. ఒక యువ డాక్టర్ మొన్న చెప్తే వెలుగు పేపర్ లో వచ్చింది, మేము అడ్డ ఎప్పుడంటప్పుడు వచ్చి 2-3 నెలలు పని చేయమంటే అడ్డ మీద కూలీలు కాదని చెప్పి ఒక యువ డాక్టర్ ఇచ్చినటువంటి ఏది ఆయన కామెంట్ ని చెప్తున్నాను మీకు. కాబట్టి ఏది రివ్యూ జరగట్లేదు. ఏదో రావడంతో హడావుడి చేసి అటు రాజకీయాల మీద మొత్తం దృష్టి పెట్టారని చెప్పడం కోసం ఏదో చెప్తున్నారు, కానీ ఏమి జరగట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 5 కిలోల బియ్యం ఇవ్వమని చెప్పింది, ఇచ్చినారా? ఇప్పుడు నిన్న రివ్యూ చేసి కేంద్రం 5 కిలోలు ఇస్తే మేము 5 కిలోలు ఇస్తామంటారు. మరి ఏం, మరి ఏదో మంచిది ముందు? ఇప్పటిదాకా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆక్సిజన్ కొరత విషయంలో ఆలోచిస్తలేరు, రెమిడిసివర్ ఇష్యూ ఆలోచిస్తలేరు. సరే, నేను కొద్దిగా ఇష్యూ డైవర్ట్ అవుతుంది కానీ అని అనొచ్చు మీరు. నేను ఏమంటే దానికి లింక్ ఉన్నటువంటి అంటే ఏమీ జరగట్లేదు కేంద్రం నుంచి. ప్రతి వారం కేంద్రం నుంచి ఎవ్రీ వీక్ 150,000 రెమిడిసివర్ ఇంజక్షన్లు వస్తున్నాయి. ఇప్పటిదాకా దాదాపు 3 లక్షల రెమిడిసివర్ ఇంజక్షన్లు వచ్చినాయి. అయినా కూడా ఎందుకు కొరత వస్తుంది అంటే మెకానిజం కరెక్ట్ లేదు సాయి. సాయి ఎక్కడ కూడా కరెక్ట్ గా వచ్చినటువంటి దాన్ని కరెక్ట్, ఏ హాస్పిటల్ కి ఎంత డిమాండ్ ఉంది దాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి మెకానిజం లేదు. రాగానే మళ్ళా అవే కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి ఇస్తున్నట్టు రాజు తలుసుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు. ప్రభుత్వం కనుక సీరియస్ గా తీసుకుంటే ఈ సమస్య ఎంత అండి, రైతుల సమస్య? నేను అదే అంటున్నాను. మొత్తానికి ఇప్పుడు కేశముద్ర మార్కెట్ చాలా, మీరు అన్నట్టు ఇందాము కేశముద్ర మార్కెట్, నేను ఈటీ వరంగల్ రిపోర్టర్ గా ఉన్నప్పుడు నేను చాలా సార్లు కేశముద్ర మార్కెట్ పోయాను. అక్కడ పసుపు తర్వాత మిర్చి రెండింటికి పెద్ద మార్కెట్ అది. కానీ ఇప్పుడు అక్కడ కొనలేని పరిస్థితి. 10 రోజుల నుంచి మిర్చి రోడ్డు మీద వేసుకుని ఉంటే రైతు ఆత్మ ఎంత క్షోభిస్తుంది మీరు ఆలోచించండి ఒకసారి. నాకు తెలుసు, శ్రీనివాస్ గారికి కూడా తెలుసు ఉంటుంది వాళ్ళ బాధ. రైతు ఒక తీసుకుపోయిన తర్వాత వారం 10 రోజులు ఆడ పండుకోవాలి, ఆడనే ఉండాలంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి.
15 రోజుల నుంచి మార్కెట్ బంద్ చేస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? సరే, శ్రీనివాస్ గారు చెప్పినట్టు మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలందరికీ కింద ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పారన్నారు. మరి 15 రోజుల నుంచి మిర్చి మార్కెట్ స్టార్ట్ చేయకపోతే, మిర్చి కొనుగోలు జరగకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వారం ఉంటారు, 5 రోజులు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు, 4 రోజులు ఉంటాడు, చివరికి ఎంతకో కొంత పోయినా సరే అని చెప్పి దళారులకు ఇష్టం వచ్చి నమ్ముకొని పోతారు. దళారులు ఇదే అవకాశం దొరికింది కదని చెప్పి 10,000 ఉంటే వాళ్ళు 5,000 ఉంటారు. ఎంత దారుణమైన విషయం చెప్పండి ఇది. ఈ విషయం ప్రభుత్వం తెలియదా? లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కే సముద్రం ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తెలియదా? ఖమ్మం మార్కెట్ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే తెలియదా? లేకపోతే మహబాద్ మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తెలియదా? ఏర్మామల మార్కెట్ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే తెలియదా? వాళ్ళు కనీసం దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకురా. ప్రభుత్వం దృష్టి తీసుకురావడం ఛాన్స్ లేదు, ఎందుకంటే సీఎం దగ్గరికి సమాచారం ఇచ్చే ఛాన్స్ లేదు. సీఎం కి సీఎం కావాలంటే మంత్రులకి అపాయింట్మెంట్ లేని పరిస్థితిలో ఎమ్మెల్యేలకు ఎక్కడ ఉంటుంది లేని ఈ పరిస్థితిలో మనం బతుకుతున్నాం. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఈటల ఎపిసోడ్ మీద పెట్టేంత ఫోకస్, లేదంటే నిన్న చేసినటువంటి రివ్యూ మీటింగ్ సంబంధించి ఇంత ఫోకస్ రైతుల సమస్యల పైన ఒక గంట అర్ధగంట క్షుణ్ణంగా పరిశీలించిన కూడా ఈ సమస్య కొలిక్కి వస్తుందనేది సంగప్ప గారి ఆవేదన. అదే విధంగా అసలు రైతు వేదికలని నిర్మాణం చేసి ప్రతి గ్రామానికి రైతు వేదికలని భారీ ఎత్తున మీ ప్రభుత్వం అంగారార్భాటాలతో నిర్మించినటువంటి రైతు వేదికలు కూడా ఎందుకు ఉపయోగపడలేకపోతున్నాయి ఇలాంటి కొనుగోలు సమయాలను? సాయి గారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవ్రీబడీ ఈజ్ కాన్సన్ట్రేటింగ్, ఎవ్రీబడీ ఈజ్ ఫోకసింగ్ ఆన్, ప్రతి ఒక్కరు ఫోకస్ చేసేది కరోనా ఆక్సిజన్, రెమిడివైజర్, లేకపోతే వ్యాక్సినేషన్, ఈ 3-4 అంశాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వము ఈ బ్యాలెన్స్ గా, అంటే రైతు ఇంపార్టెంటే, కరోనా ఇంపార్టెంటే, అండ్ బడ్జెట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో మనకు సాయి తంగప్ప గారు అంటున్నారు, కేంద్రం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాల ఉద్దేశం ఏంది? ప్రభుత్వాలు కొనాల్సిన అవసరం లేదు, రైతులు ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఖచ్చితంగా ఐకేపీ సెంటర్లో లేకపోతే అగ్రికల్చర్ సెంటర్లో ప్రభుత్వమే కొనాలనేటువంటి రూల్ లేదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం. రంగప్ప గారు ఒక్క నిమిషం, ఈ విషయము యాక్సెప్టెడ్ బై ద తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకున్నది. అయినా కూడా మళ్ళీ ఏమన్నదంటే, పూర్వస్థితిలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఒప్పుకున్నప్పటికి కూడా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రైమరీ అగ్రికల్చర్ సెంటర్లు కానీ ఐకేపీ సెంటర్లను కానీ వాటిని తీసివేసి ఎత్తివేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయదు, వాటిని కొనసాగిస్తుంది, కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాలను ఒప్పుకుంటుంది అనేటువంటిది సుస్పష్టం చేసింది. ఆ దిశగానే పోయినసారి 7,600 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎఫ్సిఐ గోదాములలో నిల్వలకు అవకాశం ఇవ్వని సందర్భంలో ఆపేసినటువంటి పరిస్థితి కూడా ఉండే. ఈసారి ప్రత్యేకించి మళ్ళీ కూడా బడ్జెట్ కేటాయింపులతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. మరొకసారి నేను ఈ ద్వారా అయితే, జాప్యం జరుగుతున్నది వాస్తవము. జాప్యాన్ని మళ్ళీ అంటే ఈ 1-2 డేస్ లో మీరు చూస్తారు ఎక్కడ కూడా జాప్యం లేకుండా పూర్తి స్థాయి కొనుగోలు జరుగుతుందనేటువంటి పూర్తి భరోసా రైతులు గమనించాలి. ఆ దిశగా ప్రభుత్వం కొనుగోలు ఖచ్చితంగా చేస్తుంది అనేటువంటిది రాజ్ న్యూస్ వేదికగా నేను మళ్ళొకసారి చెప్తున్నా. ఎక్కడ కూడా ఎవరు కూడా భయభ్రాంతులకు లోన్ కావాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండకుండా ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి స్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. కరోనా విషయంలో కూడా మీరు చూడండి, తంగప్ప గారు మీరు చూడండి, తంగప్ప గారికి నేను ఒక విషయం చెప్తా, తంగప్ప గారిని అయితే నేను రాజకీయ నాయకుడిగా చూడట్లేదు. ఒక మాట చెప్పాలి మీకు తంగప్ప, ఇప్పుడు ఆయన రాజకీయ లుకింగ్ నేను ఉండొచ్చు రాజకీయ నాయకుడు అయ్యిండ్రేమో కానీ నేనైతే చూడట్లేదు అట్లా. స్టిల్ ఐఎమ్ లుకింగ్ ఇమాజే ఒక రాజకీయాల పట్ల సోయి ఉన్న వ్యక్తిగానే చూస్తున్నా నేనైతే. ఆయనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎట్లాంటి చర్యలు చేపట్టింది ఈ రాష్ట్రానికి, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఏంటి, ఎలాంటి ఇబ్బందులు. వినండి వినండి వినండి, ఒక్క నిమిషం, 3 లక్షల ఇంజక్షన్ మరి ఎందుకు పోలే కింది దాకా? ఎక్కడ బ్లాక్ మార్కెట్ అయింది? 3 లక్షలు హెల్త్ ఆఫీసర్ అడగండి, హెల్త్ మినిస్టర్ రాలేదు, ఇంజక్షన్లు వచ్చినాయి రెండు వారాలుగా 1,45,000 ఇంజక్షన్లు వచ్చినాయి కింది హాస్పిటల్ వరకు, ఒక్కదానికి కూడా రాలే కింద. కేవలం కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఆ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు 30-40,000 బిల్లు వేస్తున్నారు, దాని
పట్టించుకోరు, చిన్న చిన్న హాస్పిటల్ పడుతున్నారు. ఈ వ్యాక్సినేషన్ గురించి ఇండెంట్ పెట్టలేదండి. నెక్స్ట్ మాకు వ్యాక్సిన్ కావాలి, ఇండెంట్ పెట్టలేదు. నిన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్పారు, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు పెట్టారు వ్యాక్సిన్ కి, నెక్స్ట్ వ్యాక్సిన్ కావాలి, ఇండెంట్ పెట్టలేదు. శ్రీనివాస్ గారు, మీరు నేను మాట్లాడుకున్నంత మాత్రాన రైతులకు ధాన్యం అక్కడి నుంచి కళ్ళం నుంచి లేపరు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమాత్రం సోయలేదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇన్ని రోజులుగా ఆల్రెడీ 15-20 రోజులుగా కళ్ళాల్లోకి వచ్చే వాళ్ళ కింద మీద ఇబ్బంది పడుతుంటే, 15 రోజులుగా మిర్చి రైతులు మార్కెట్ లో వేసుకుని ఇబ్బంది పడుతుంటే, మా ఒక దిక్కేమో మొగులు ఆల్రెడీ విపరీతంగా టెన్షన్ పెడుతుంది, ఎప్పుడు వాన పడతో తెలియనట్టు పరిస్థితుంది. వాతావరణ శాఖ హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వానికి, మరి రైతులు అంటే మొగులు చూస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది కదా. మరి ఈ టైంలో కూడా మీరు అన్నట్టు సరే, మీరు భరోసా ఇచ్చినారు, చాలా సంతోషం, కానీ ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైనుంచి వెంటనే కొనుగోలు స్టార్ట్ చేయండి, ఎక్కడ ఆపకండి అని చెప్పి, తర్వాత రైస్ మిల్లర్లకు వేధించకుండా ఉన్నట్టే ఇంతకుముందు సహాయ అడిగినారు, మిస్ అయింది. రైస్ మిల్లర్లని విపరీతమైనటువంటి ప్రెజర్ చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళని 65% జనరల్ గా అయితే 65% వాళ్ళకి మోర్ దాన్ 65% ఎక్కువ ఏమంటే ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. సో రైస్ మిల్లర్స్ కి ఇటు ప్రభుత్వానికి పౌర సరఫరా శాఖ మధ్యలో లేనటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల రైతులే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు అన్నట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ధాన్యం లేపితే సంతోషం. దయచేసి ఇప్పుడు రాజు న్యూస్ వేదికగా నేను కూడా ఒక రైతు బిడ్డగా నేను అదే కోరుకుంటున్నాను, వెంటనే ధాన్యం లేపండి, ఎందుకంటే వాళ్ళు విపరీతంగా భయపడుతున్నారు. తర్వాత ఎప్పుడు వాన వస్తుందో తెలియని పరిస్థితి, వాన వచ్చినట్టే ఎన్ని రోజులు కష్టపడదంతా వృధా అయిపోయారు. అదే అండి, ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న మీటింగ్ పెట్టేసి 50,000 మంది సిబ్బంది కావాలని, డాక్టర్స్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పేసి ఎట్లా చెప్పిండో. అగ్రికల్చర్ కూడా పూర్తి చేసుకొని ఉన్న వాళ్ళు నిరుద్యోగులు చాలా మంది ఉండు, అలా నోటిఫికేషన్ ఏమని చెప్పండి. అంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనుషులాగా 2-3 నెలలు వచ్చి పని చేసుకోమంటే పని చేస్తారా? ఎట్లా పని చేస్తారండి? వాళ్ళు చదివిన చదువుకు అర్థం ఏముంది? మరి ఇంత ఇన్ని షాకులు, ఇన్ని పోషకాలు ఉన్నప్పుడు, ఆయనకు అంత అవగాహన ఉన్నప్పుడు, ఈ ఈ రైతు సమస్య అనేది ఇవాళ ఒక్క రోజుదే కాదండి, ఈ మినిట్, ఈ రోజు, నెల రోజులు, 2 నెలలు కాదు. ఈ సమస్య అనేది ప్రతి ఎవ్రీ టైం నడుస్తుంది. దీనికి ఒక సొల్యూషన్ చూడండి. ఇప్పుడు ఇప్పటివరకు రాష్ట్రం గురించి మాట్లాడి ఇప్పుడు కేంద్రం మీద తోసేసింది. వీళ్ళు ఎప్పుడైనా అంతే, ప్రతిపక్షం మీద దోషేస్తారు లేదంటే కేంద్రం మీద. అంటే అన్ని కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ స్థితి వినండి, మీరు అట్టర్లీ ఫెయిల్ అయినరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి రైతులకు. ఇప్పటికీ కూడా మీరు అన్ని ఇండైరెక్ట్ గా మన కాంగ్రెస్ తెరాసా రైతులకు మేల్ చేస్తున్నా చెప్పడం అది కాదు. ఈ సమస్య అనేది రైతులకు మీరు భరోసా కల్పించండి. ఒక రైతుకి ఏం జరిగినా కూడా ఆ బాధ్యత గవర్నమెంట్దే ఉంటది, అది మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు విషయంలో తీసుకుంటుంది, మనం రైతులకు మనం 100% భరోసా కల్పించాలే. ఎవడు ఆయన ఇష్టం ఉన్నప్పుడల్లా వచ్చి 2 నెలలు పని చేసుకుంటే, ఇంట్లో పని మనుషులా 2 నెలలు పని చేయరు, 3 నెలలు పని చేయాలి. స్థిరంగా నోటిఫికేషన్ లేయి, స్థిరంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఎంత మంది సిబ్బంది ఉన్నారు, ఎంత మంది సిబ్బంది అవసరం ఉన్నారు. ఎమర్జెన్సీ కోసం ఏదో 2 నెలలు కాదు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు జీతాలు లేవు, ఉన్నోళ్ళకి జీతాలు లేవు. ఇప్పుడు లేని వాళ్ళని తీసుకొచ్చి 50,000 అయ్యేదానికి ప్లస్ టాపిక్ డైవర్ట్ అవుతున్నారు సంధ్య గారు. ఒకసారి ఆలోచించు. కాబట్టి సీఎం గారికి మేము చెప్తా ఉన్నాము, ఈ రోజు రైతుకి ఏది జరిగినా కూడా, ఒక సామాన్యమైన ప్రజలకు ఏం జరిగినా కూడా 100% గవర్నమెంట్ బాధ్యత. ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడే మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నారు. సో అది మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. రైతు సమస్యలకు సంబంధించి ఒక పరిష్కారం లభించాలని కూడా రాజనీస్ వేదికగా మీ తరపున, ప్రజల తరపున కూడా కోరుకుంటున్నాం. ఎస్, థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సంగప్ప గారు. సో ఏదేమైనా కూడా గత కొద్ది రోజులుగా మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు ధాన్యం కొనుగోలే కానీ, మొక్కజొన్న కానీ, మిర్చి కానీ, ఇతరత్ర పండించిన అన్ని పంటలకు సంబంధించి చాలా రకాలుగా అవస్థలు పడుతున్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రకటించుకొని ఇమీడియట్లీ వాళ్లకు కొనుగోలు కేంద్రాలలో వారు తెచ్చినటువంటి పంటనంతా కొనుగోలు చేయాలని కూడా కోరుకుంటున్నాం. దాని ద్వారా రైతులకు వారు పండించిన పంటకు లబ్ధి చేకూరుతుంది, నష్టాలు లేకుండా వారి ఆవేదన తొలగినట్టు అవుతుంది అనేది కూడా రాజ్ న్యూస్ వేదికగా ఈరోజు చర్చలో వచ్చినటువంటి సారాంశం. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం చూస్తున్నామండి రాజ్ న్యూస్.